ఇంటింటికి తిరిగి మట్టిని సేకరించి ఈ దేశంలో స్వాతంత్ర్యం కోసం అమరులైన దేశభక్తులను స్వాతంత్ర సమర యోధులను గుర్తించి దేశం మొత్తం ఏకీకృతం చేయాలని ఉద్దేశ్యంతో దేశంలో ఈ మట్టినంతా మండల జిల్లా రాష్ట్రవారీగా ఉన్న కర్తవ్య పద్లో అమృత ఉద్యానవనంలో నింపనున్నట్లు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాగి కాశీ విశ్వనాథ్ రాజు పేర్కొన్నారు. దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు నా భూమి నా దేశం కార్యక్రమంలో భాగంగా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోదావరి జోన్ ఇన్ఛార్జ్ జాతీయ స్టీల్ అథారిటీ బోర్డు ఇండిపెండెంట్ డైరెక్టర్ సాగి కాశీ విశ్వనాథ్ రాజు బీజేపీ నాయకులు ఇంటింటికి తిరిగి మట్టిని సేకరించారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు చిలుకూరి రామ్కుమార్, బీజేపీ నాయకులు కర్రి సత్యనారాయణరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి రంబాల వెంకటేశ్వరరావు, కాకినాడ అసెంబ్లీ కన్వీనర్లు గట్టి సత్యనారాయణ, మట్టా మాంగరాజు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విత్తనాల వెంకటరమణ, సీనియర్ నాయకులు పైదా భావన ప్రసాద్, జిల్లాలో ఉన్న పదాధికారులు, అసెంబ్లీ కన్వీనర్లు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాగి కాశీ విశ్వనాథ్ రాజు మాట్లాడుతూ దేశంలో నరేంద్ర మోడీ ఆజాద్ అమృత మహోత్సవంలో భాగంగా నా భూమి నా దేశం అనే కార్యక్రమం జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. మట్టి కలప చేసి అమృతవనంలో కలపడం కోసం ఈ ప్రయత్నం, ప్రతి భారతీయుడిని ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేయాలన్నది దీని వెనక ఉద్దేశం. దీనికి 5 ప్రమాణాలుగా తీసుకుని ప్రతి భారతీయుడు ఆత్మనిర్భర అభివృద్ధి చెందిన భారతదేశం కోసం పనిచేయాలని, అదేవిధంగా వలసవాద సిద్ధాంతాన్ని విడనాడాలని, అలాగే మన చరిత్ర సంస్కృతి వారసత్వాన్ని నిలబెట్టాలని, ప్రతి భారతీయుడు ఐకమత్యంగా ఉండాలని, ప్రతి భారతీయుడు తన కర్తవ్యాన్ని తన విధుల్ని నిర్వర్తించాలని 5 ప్రమాణాలు ప్రధానమంత్రి గారు పిలిపివ్వడం జరిగింది. ప్రతి ప్రజలకి ఇవన్నీ వివరిస్తూ ఈ మట్టిని సేకరించి ఇది ఒక పవిత్రమైన కలశంలో సేకరించి దీన్ని మండల కేంద్రాలకి, మండలాల నుంచి రాష్ట్రానికి, రాష్ట్రాల నుంచి ఢిల్లీకి పంపించడం జరుగుతుంది. ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి జిల్లా అధ్యక్షులు రామ్ కుమార్ గారు, పెద్దలందరికీ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను.